జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఒక గృహ నిర్మాణం మంది వర్క్ నడుస్తూ ఉంటే మన ఒక స్థలానికి ప్లాన్ ఇవ్వమన్నారు. సరే మంచిది ఇస్తామండి అన్నాము. ఎవరా బంధువులు అంటే వాళ్ళ అత్తగారే. ఇక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది. మీకేనండి డౌట్ వచ్చింది? అత్తగారు మామగారు ఉన్నారు కదండి, వాళ్ళు వెనకాల అక్కడ దిక్కులో ఉన్నారు. ఆ ఇటుకరాళ్ళు పెట్టింది ఏదైతే స్థలం ఉందో, అంటే వీళ్ళకి నైరుతి భాగంలో, ఇది నైరుతి భాగంలో అత్తగారు మామగారు స్థలం కొనుక్కున్నారు. ఇక్కడ వాళ్ళకి దిగువలో వాళ్ళ కూతురండి, ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాము. మరి అట్లా అత్తగారు మామగారు ఈ బ్రిక్ వర్క్ బ్రిక్స్ ఉన్న చోట అనమాట. అత్తగారు మామగారు వెనకాల ఉన్నారు, మేమేమో వాళ్ళకి దిగువలో ఈశాన్యం ఉన్నాము. మరి ఆ విధంగా ఉండొచ్చా లేదా అనేది, అసలు దీనికి ఎటువంటి ప్రమాణం ఎక్కడ లేదు. మన స్వార్థతలతో మనం కొనుక్కున్న స్థలాలకు ఎగువ దిగువతో సంబంధం లేదు. ఈవెన్ అన్నదమ్ములైనా కానీ తండ్రి కొడుకులైనా కానీ అది ఉండదు. అది ఎక్కడ వర్తిస్తుంది? వంశపారపర్యంగా వచ్చేటువంటి తరాల నుంచి వచ్చేటువంటి భూములు ఏవైతే ఉంటాయో, తాత నుంచి, తండ్రి అవతల నుంచి, లేదంటే ముత్తాత నుంచి వచ్చిన స్థలాలు ఏవైతే ఉంటాయో, అగ్రహారాలు కానీ, గుళ్ళల్లో కానీ, ఎక్కడైనా సిటీలో అయినా, ఆ వంశపారపర్యంగా వచ్చేటువంటి గృహ ఆ యొక్క స్థలాలలో భాగాలు చేసేటప్పుడు ఈ యొక్క ఎత్తుపొలాలంటే ఎగువ దిక్కు దిగువ దిక్కు, అంటే దక్షిణము ఉత్తరము, పడమర తూర్పు, అక్కడ మటుకు మాత్రమే ఈ ప్రమాణం వర్తిస్తుంది. కానీ ఇట్లా కొనుక్కొని నివసించేటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. జయశ్రీమన్నారాయణ.